वैसीपी प्रभुत्व अराजक पालनलो विसिगिपोयिन राष्ट्र प्रजलंदरू 2024లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విడాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. విడాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన ఇంటికి మనవర్మ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మానిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. दुर्गा बलबलवार वीधि बीसी कॉलनी मैं डोर टू डोर मन इंटर मन वर्म आशीर्वदी महाशक्ति कार्यक्रम महिते 18 संवसाल याब तुम संवस मध्य 1500 रूपये प्रती ने की अदे विधा तल्ली की दीवन पिल चो अंत 15000 रूपये चप्पन मर इव अदे विधा दीपम पथकम क्यास बंल उचित गैस सिलीर महिल की आरटीसी प्रयाण उचित चलक पिल उद्योग राक निरुद्योग वृत्ति उद्योग वरकू ने 3000 रैत व्यवसाय से रैत की संवसरा 20000 मरी चंद्रबाबुना गार प्रभुत् इवान सिद्ध मेरे एलावच्छ इपड़ी अलना कदा आलोचन चयु प्रजो चंद्रबाबुना और पकना संपादिस्ट संपद सृष्टिस्ट वदायानी प्रजल की संक्षेम कार्यक्रम के दाखिल उदाहरण किया कंपनी वा आ कंपनी वाल 100 कोटल रूपये प्रभुत् आदाय अभी संक्षेमा की आधा चंद्रबाबुना गार राष्ट्रा मुझे तस्को आलोचन तो महाशक्ति कार्यक्रम पटेर दा तो प्रती गड़प मैं आड़पुरुष आशीर्वादा मैं दुर्गा चला डेवलपमेंट 12 कोटल रूपये तो डेवलप काप कल्याण मंडपम इच्छा बीसी कल्याण मंडपम इच्छा इवे इपड़ना एमएलए अड़ा चमचाड़ मट्टी एक् पे ड्रैन चेयले मैं पुत रोड कत्तिपूडी रोड बाड़ेली रोड इन रखा आड़पड़ी नैन एमएलए अर की मोका लत बुरद उड़ेवा అటువంటిది కాలికి మట్టవకుండా చేసా ఇంకా అన్నిని ఒక్కడ వల్ల 5 సంవత్సరాల సాధ్యం కాదు కాబట్టి 5-10% ఉండిపోయింది. అదే విధంగా బొగ్గు డంపింగ్ అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్రామ ప్రజలు ఈ పాటి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఉన్న వంగాగీత చేసిన పనికి బొగ్గు డంపింగ్ యాడ్ గురించి 4.5 ఏళ్ళు పోరాడి దాన్ని ఇక్కడ రాకుండా చేసాం. ఆ రైతులకు ఆ భూమిని కూడా ఇప్పించాం. ఏదేమైనా దుర్గాడ మా సొంత కుటుంబం లాంటిది. మరి వాళ్ళందరూ ఆశీర్వాదం గురించి వచ్చాం. అందరూ సంతోషంగా ఎవరికారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అలాగే నన్ను కూడా పిటాపులలో ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.